సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని టీఎన్జీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ర్యాలీ నిర్వహించారు. ఖచ్చితంగా ఉద్యోగులకు అన్ని స్థాయిలో రక్షణ కల్పించగలిగితే నిజంగా ప్రజలకు లాభం జరుగుతుంది. ప్రజలకు లాభం చేసేటువంటి పని ప్రభుత్వం చేయాలి. వాళ్ళు చేయాలంటే ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించినప్పుడే ప్రజలకు లాభం జరుగుతుంది. ప్రభుత్వం ఆ రకంగా ఉద్యోగులకు రక్షణ కల్పించేటట్టు చేయాలని చెప్తూ మరి ఆమె కుటుంబానికి అదేవిధంగా ఆర్టీకి సంబంధించిన డ్రైవర్లకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ముందుండి ఉద్యోగులకు రక్షించగలిగితే ప్రజలకు సేవ జరుగుతుంది. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలి. మరి అది చేయాలంటే ఉద్యోగులు కావాలి. ఉద్యోగులకు రక్షణ ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతారు. మరి ఉద్యోగులు రక్షణ లేకుండా ఉండడం ద్వారా ఇవాళ ప్రజలే నష్టపోతారు. అల్టిమేట్గా ఇటువంటి దుచ్చేలను ఎక్కడికక్కడ కఠినంగా శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో ఉద్యోగుల పైన ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయని ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. Thank you.